ప్రైజ్ ద లార్డ్. ఆకాశమందు నివాసి అయిన యేసు పేరట మీకు శుభములు కలుగును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వాక్య భాగం. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. యేసయ్య మీదనే ఆశ పెట్టుకొని ఆనుకొని ఆధారపడి ఆయన వైపు చూచుచు ఆత్మీయ యాత్రలో ఆనందముగా నడిపించబడుచున్న ఆత్మీయులారా, మన యేసయ్య మన పక్షముగా నిలిచి ఉండే దేవుడు. తన ప్రజల పక్షముగా ఉండి కార్యములు చేయువాడై ఉన్నాడు. ఆయన యుద్ధశూరుడు, పరాక్రమశాలియే ఉన్నాడు. నీలో నీతో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవారై ఉన్నారు. నీ పక్షమున ఉన్న దేవుడు అధికుడై ఉన్నాడు. నీతో యుద్ధము చేయువారితో ఆయన యుద్ధము చేయును. అవును ప్రియులారా, మనము యేసు రక్తముతో కడగబడి బాప్తిసం పొంది ఆత్మాభిషేకం పొంది సహవాసం నిలిచి ఉన్న మనము అనుదినము పోరాటములోనే నిలిచి ఉన్నాము. నరుని కాలము యుద్ధకాలము గనుక ప్రభు రాకడ వచ్చేంత వరకు, మన పోకడ జరిగేంత వరకు ఈ యుద్ధము జరుగుతూనే ఉండును. అపవాది క్రియలతో యుద్ధము, పాపముతో యుద్ధము, ఇహలోక సంబంధమైన కార్యములతో యుద్ధము, మన విశ్వాసము, పరిశుద్ధత, నీతి, యథార్థత, వాక్యానుసారమైన జీవితం, భక్తి కలిగిన జీవితం, దేవుని సంతోషపరిచే విషయం, దేవుని ప్రేమించే విషయం, దేవుని చిత్తానుసారమైన విషయం, దేవుని కొరకు త్యాగము, ప్రతిష్ఠత, సమర్పణ కలిగిన జీవితం జీవించాలని ఆశతో పరమ పురమునకు ప్రయాణము చేస్తున్న మనలని తప్పించాలని, పాడు చేయాలని, అపవాది తన ఆగడాలతో అంతము చెయ్యాలని ప్రయత్నిస్తూ యుద్ధము చేయుచు ఉండగా, ఈ యుద్ధములో యేసయ్య మన పక్షముగా నిలిచి యుద్ధము చెయ్యునుగాక. యుద్ధము యెహోవాది, జయము మనది అవునుగాక. అపవాది ఆగడలు అంతమై పోవునుగాక. అంతేగాక నా ప్రియులారా, ఈ భూమిపైన మనకు ఎదురవుతున్న సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, వ్యాధి బాధలు, ఆర్థిక సంక్షోభం, అసమాధానపు కార్యాలు, ఇవన్నీ ప్రతి నిత్యము మనతో యుద్ధము చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాయి. నా దేవుని ప్రియులారా, ఆయన ఎందు నమ్మిక ఉంచి మౌనముగా నిలిచి ఉందము. వాటికంటే మన పక్షముగా ఉన్న యేసయ్య అధికుడై ఉన్నాడు. వాటితో యుద్ధము చెయ్యును. మీ అంతరంగమందు బాహ్యమందు కలుగుతున్న పోరాటములలో నుండి యుద్ధము చేసి విడిపించును. నిశ్చయముగా నా యేసయ్య ఈ కార్యము త్వరగా తలపెట్టునుగాక. భయపడవద్దు, జడియవద్దు, వనకవద్దు, బెదరవద్దు. యుద్ధశూరుడైన యెహోవా, సైన్యములకు అధిపతి అగు యెహోవా మన పక్షముగా ఉండగా, యుద్ధము చేసి అన్ని విషయములలో, అన్ని వైపులా, అన్ని కోణాలలో జయము అనుగ్రహించి రాకడకు సిద్ధపరచును గాక. ప్రార్థన. యుద్ధవీరుడైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మీరు మీ బిడ్డల పక్షముగా నిలిచి ఉండే దేవుడు, నీ ప్రజల పక్షముగా కార్యములు చేయగలిగిన దేవుడవు ప్రభువా. నీ ప్రజలు ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతుండగా ఎదురవుతున్న ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి ఇరుకు ఇబ్బందుల నుండి ఆత్మీయ పోరాటములలో ప్రభువా మీరే మీ బిడల పక్షముగా ఉండి యుద్ధము చెయ్యమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయములలో జయమును కలుగు చేసి జయవీరుడైన యేసయ్య నేను ఎదుర్కొనటకు దైవికమైన కృప మెండుగా నిండుగా అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయనే తోడుగా ఉండి, పక్షముగా ఉండి యుద్ధము చేసి జయమిచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.